భార్య భర్తని ఇలా ఎన్నిసార్లు పిలిస్తే అంత డబ్బు వస్తూనే ఉంటుంది. వైఫ్కి హస్బెండ్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఎంతో పవిత్రమైంది. నేటి రోజుల్లో భార్య భర్తని పేరు పెట్టి పిలవడం కానీ ఏమండి అని పిలవడం కానీ ఇలా పిలవడంలోనే ఆసక్తి చూపిస్తుంది. కానీ భార్య భర్తని ఇలా కానీ పిలిస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, వాళ్ళకి శుభం చేకూరుతుంది. పురాణాల ప్రకారం భర్త దైవంతో సమానం, భార్య భర్తలో సగభాగం. శివుణ్ణి మనం అర్ధనారీశ్వరుడు అని అంటాం. కావున భార్యాభర్తలు ఎప్పుడూ కూడా శివపార్వతులులాగా ఉండాలి. భార్య భర్తని శ్రీవారు అని పేరు పెట్టి పిలిస్తే భర్తకి అదృష్టం కలిసి వస్తుంది. కానీ చాలామంది భార్యతో శ్రీవారు అని పిలిపించుకున్నంత మాత్రాన అదృష్టం కలిసి వస్తుందా అని సందేహం వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ ఇలా పిలిపించుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధించడం ఖాయం. ఇందులోని రహస్యం ఏంటంటే భార్య భర్తని శ్రీవారు అని పిలిస్తే సాక్షాత్తు లక్ష్మీదేవిని మనం స్మరించినట్టే, భార్య తనని తాను గౌరవించుకున్నట్టే. ఎందుకంటే శ్రీ అంటే లక్ష్మీదేవి అని అర్థం, శ్రీవారు అంటే లక్ష్మీదేవి యొక్క భర్త అని అర్థం. మనం భర్తని విష్ణుమూర్తిగా భావించి భార్య లక్ష్మీ స్వరూపంగా ఉండి భార్య భర్తని శ్రీవారు అని పిలిస్తే వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాకుండా ఇలా పిలవడం ద్వారా మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం అవుతుంది. ఇలా ప్రతిరోజు ఎవరైతే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవిని గౌరవిస్తూ లక్ష్మీదేవి యొక్క నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళ భర్తకి అదృష్టం ప్రాప్తిస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఎప్పుడూ కూడా అపశృతి పలకరాదు, ఇలా కాని పలికితే ఇంటికి మంచిది కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. భర్త ఇంటికి రాగానే గొడవలు పెట్టుకోవటం, పోట్లాడటం ఇలా చేస్తే వాళ్ళకి ఉద్యోగంలో ఉన్న ఒత్తిడే కాకుండా ఇంట్లో కూడా ఒత్తిడి పెరిగిపోతుంది. ఇలా పెరగడం వల్ల భర్త తాను చేసే పనిలో ధ్యాస పెట్టలేక వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కావున ఎప్పుడూ కూడా భర్త ఇంటికి వచ్చినప్పుడు భార్య ప్రేమతో పిలిస్తే ఆ భర్త విజయాన్ని సాధిస్తాడు. ఎప్పుడూ కూడా భర్త బయటకు వెళ్ళేటప్పుడు కానీ భర్త ఇంటికి వచ్చినప్పుడు కానీ చిరునవ్వుతో లక్ష్మీదేవిలాగా కలకలలాడుతూ భార్య కనిపించాలి. అలానే భర్త బయటకు వెళ్ళేటప్పుడు భార్యని అక్కడ తాకి వెళితే వాళ్ళ ఇంట్లో డబ్బే డబ్బు. భర్త బయటకు వెళ్ళేటప్పుడు భార్య యొక్క కుడి చెయ్యిని తాకి బయటకు కాని వెళితే వాళ్ళు ఆ రోజు చేపట్టే కార్యక్రమాలు మొత్తం విజయవంతంగా పూర్తవుతాయట. ఖచ్చితంగా వాళ్లకున్న ఆర్థిక సమస్యలు తీరిపోతాయట. ఎప్పుడూ కూడా భార్య చక్కగా కుంకుమ పెట్టుకుని భర్తకు ఎదురు కాని వస్తే ఆ రోజు భర్తకి అన్ని విషయాల్లోనూ విజయమే లభిస్తుందట. మీరు కూడా ఇప్పుడు చెప్పుకున్న ఈ చిన్న పరిహారాలను చేయండి, మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తప్పకుండా తగ్గుముఖం పడతాయి. ఎందుకు అంటే భార్య అంటే ఎవరో కాదు, సాక్షాత్తు ఆ ఇంటి లక్ష్మీదేవి. ఆ ఇంటి లక్ష్మీదేవి కానీ మీకు ప్రతిరోజు ఎదురొస్తే మీరు చేపట్టే కార్యక్రమాలు అన్నిటిలోనూ మీకు విజయమే లభిస్తుంది. మీకున్న ఆర్థిక సమస్యలు తప్పకుండా తీరుతాయి. ఎవరైతే వాళ్ళ భార్యను ఆ ఇంటి యొక్క లక్ష్మీదేవిగా భావిస్తారో వాళ్ళకి తప్పకుండా లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. వాళ్ళ భార్యనే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉన్న ఆడవారు ప్రతి ఒక్కరిని కూడా, అంటే వాళ్ళ అక్క కానీ వాళ్ళ చెల్లి కానీ వాళ్ళ కూతురు కానీ ఎవరైనా సరే వాళ్ళ ఇంటి లక్ష్మీదేవిగా భావించి వాళ్ళని కష్టపెట్టకుండా ఉంటే వాళ్ళకి తప్పకుండా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు కూడా ఇప్పుడు చెప్పుకున్న ఈ చిన్న పరిహారాలను చేయండి, మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తప్పకుండా తగ్గుముఖం పడతాయి.